నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక మనం మాట్లాడుకోవాలి అనుకుంటే చాలా నెంబర్స్ గురించి, చాలా లెటర్స్ గురించి మీరు చెప్పడం జరిగిందండి. అంటే ఒక నెంబర్ ఎఫెక్ట్, ఎక్కడ రాంగ్ నెంబర్ ఉంటే యాక్సిడెంట్స్ ఏ విధంగా అవుతాయి, రాంగ్ నెంబర్ ఉంటే వాటికి ఉండేటువంటి పాజిటివ్స్ ఏ విధంగా ఉంటాయి అనేటువంటి మీరు చెప్పడం జరిగింది. అకార్డింగ్ టు డేట్ ఆఫ్ బర్త్, అకార్డింగ్ టు నేమ్ ఫ్రీక్వెన్సీ, మాట్లాడేదాన్ని బట్టి, పలికేదాన్ని బట్టి, అండ్ నిక్ నేమ్స్ని బట్టి వాటి ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా చెప్పడం జరిగింది మీరు. అవునా. అందులోనే రిలేషన్షిప్కి సంబంధించి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రాంగ్ నెంబర్ ఉంటే ఏ విధంగా గొడవలకు దారితీస్తుంది, అండ్ హెల్త్కి ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది అనేటువంటివి కూడా చెప్పారు. ఫ్యామిలీకి వచ్చేటప్పటికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, ఎందుకు అని అంటే కొంతమంది అన్నదమ్ములు ఉంటారు, కొంతమంది అక్క చెల్లెళ్ళు ఉంటారు, ఆ విధంగా కూడా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. అవును. ఒక్కొక్క ఎన్ టైంలో రైట్ నెంబర్ తోటి కెరీర్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నా, లేదంటే ఫ్యామిలీ పరంగా చూసుకున్నా కూడా నేమ్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? ప్రతి పేర్లో ఒక హిడెన్ ఎనర్జీ ఉంటుంది. నంబర్ కానీ మనకు మ్యాచింగ్గా ఉంటే సక్సెస్ మీద సక్సెస్. సో ఈరోజు మీకు నేను ఇద్దరు బ్రదర్స్, ఫాదర్ బాగా సంపాదించి ఇద్దరు అన్నదమ్ముళ్ళకి ఆస్తి సమానంగా ఇచ్చి, అంటే ఇక్కడ ఏమైందంటే అన్న నంబర్స్ బాగున్నాయి, తమ్ముడు నంబర్స్ బాగాలేవు. ఈ బాగలేని అతను ఇచ్చిన ఆస్తిని పోగొట్టుకొని మళ్ళీ అన్న మీద పడి అన్నను ఎట్లా ఏడిపించి, అంటే నాకు పెద్ద బ్రదర్ వచ్చారు, ఆయన పేరులో 60% ఎనర్జీ ఉంది, తమ్ముడు పేరులో 90% నెగిటివ్ ఎనర్జీ ఉంది. సో ఫస్ట్ ఆయన పేరు రాజశేఖర్. ఈ రాజశేఖర్ పేరులో అప్ ఉంది, డౌన్ ఉంది, 60% ఎనర్జీ ఉంది, 40% నెగిటివ్ వైబ్రేషన్ ఉంది. సెకండ్ అబ్బాయి పేరు సురేష్. సో తండ్రి బెంగళూరు సంబంధించిన వీళ్ళు, తండ్రి బాగా ఆస్తి సంపాదించి ఇద్దరికి సమానంగా పంచారు. చిన్నోడే ఇష్టపడి కోరుకున్నాడు, నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని. సో పెద్దోడికి ఏమంటే రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, ఆయనకు వచ్చిన వాటాకి రేట్లు బాగా పెరిగాయి. చిన్నోడు తీసుకున్న దగ్గర ఆయన ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా లాసులు రావడం, బిజినెస్లో ఎక్కడ ఆయన ఏలు పెట్టినా అప్పుల్లోకి వెళ్ళిపోవడం, వేరే వాళ్ళతో కొట్లాడు. సురేష్ అనే పేరులో లెటర్ ఎస్ కాబట్టి లెటర్ ఎస్ వాళ్ళకి వెరీ గుడ్ స్టార్ట్ అండ్ వెరీ వెరీ బ్యాడ్ స్టాప్. రాజశేఖర్ పేరులో ఒక సిస్టంలో 23 నంబర్ ఉంది, ఈ 23 నంబర్ని స్టార్ నంబర్, రతన్ టాటా 23, రాహుల్ బజాజ్ 23, జయలలిత 23, ఎల్కే అద్వానీ గారు 23. బట్ ఇంకొక సిస్టంలో ఉన్న నంబర్ అతని డేట్ ఆఫ్ బర్త్కి వ్యతిరేకం. పేర్లో మంచి నంబర్ ఉంటే సరిపోదు, అది మన డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అయితేనే మనకు చాలా నడుతుంటారు, నాకు చిరంజీవి గారి నంబర్ పెట్టండి, లేక పవన్ కళ్యాణ్ గారి నంబర్ పెట్టండి, చంద్రబాబు గారి నంబర్ పెట్టండి, అది మీకు మ్యాచ్ కాదండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ పేరులో వైబ్రేషన్ మీకు మ్యాచ్ అయితేనే మీకు లక్ వస్తుంది. ఎంత మంచి నంబర్ పెట్టుకున్నా ఆ నంబర్ మీకు లేకపోతే నో యూజ్. సో రాజశేఖర్ పేరులో 50% లక్, 50% బ్యాడ్ లక్. సురేష్ పేరులో 90% బ్యాడ్ లక్. సో లెటర్ ఎస్ అనేది చాలా సెన్సిటివ్ లెటరు. ఇతను చేసిన ఫ్రెండ్షిప్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆల్కహాలిక్స్, తర్వాత ఈయన డబ్బులు వాడుకోవడానికి ఇంత చేరిన వాళ్ళు. తండ్రి చాలా ఆస్తి ఇచ్చినప్పటికీ సురేష్ 7-8 ఇయర్స్లోనే చాలా పోగొట్టుకొని అన్న మీద పగబెట్టుకున్నాడు. సో ఇలా ఫెయిల్యూర్స్ అన్నిటి కారణం మా అన్నే అనేసి ఆయన ఫీల్ అయిపోయి అన్నదరకు పోవడం, నాకు ఇంత, నాకు ఒక 5 కోట్లు, నాకు 2 కోట్లు అని కొట్లాడడం. అన్నేమంటే ఈ అబ్బాయిని కూడా తమ్ముడు కన్నా కొడుకులా భావించాడు. వయసులో వీళ్ళిద్దరికి 7-8 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది. తండ్రితో పెద్ద కొడుకు ఎక్కువ క్లోజ్ ఉండడం, తండ్రి చనిపోయిన తర్వాత ఈ అబ్బాయి రాంగ్ రూట్లో పోవడం వల్ల ఇతను ఏం చేయలేకపోయాడు. సో చూశాడు చూశాడు చూశాడు, లాస్ట్ తమ్ముడు ఏమంటే ఇతను అన్నకు ఆస్తులు విపరీతంగా పెరిగిపోయినాయి, నా తండ్రి ఇచ్చిన దానికి 100 పెరిగిపోయాయి. సో నాకు మళ్ళీ నీ ఆస్తులు నాకు వాటా 30% కావాలి, లేదా నేను చంపేస్తానని ఆ స్టేజ్కి వెళ్ళాడు. సో రాజశేఖర్ గారు మన ప్రోగ్రామ్స్ చూసి లెటర్ ఎస్ అనేవాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు, ఈ పక్కన పడచ్చు లెటర్ ఎస్, ఇలా పాములాగా ఉంటుంది ముందుకన్నా వెనక్కన్నా. సో లెటర్ ఆర్ అనేది కొంచెం స్ట్రాంగ్ లెటర్, ఆర్కి వాల్యూ 2 చాల్డీన్ సిస్టంలో, కబాల 9. 9 అనే నెంబర్ ఎలా ఉంటుందంటే పేరు కానీ పర్ఫెక్ట్గా ఉంటే ఆస్తులు, చిరాస్తులు, తర్వాత భూములు, హౌసెస్ అన్నీ పెరిగిపోతుంటాయి. సో లెటర్ ఆర్ వాళ్ళకి డిఫెక్ట్ ఏమంటే పేరు బాగాలేకపోతే అన్హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. ఇది నేను చెప్పింది ఇది ఆయన, ఒకవేళ నాకు ఈ తమ్ముడు ఏమైనా స్పాట్ పెట్టేస్తాడు, ఏమైనా చేస్తాడా, అతని పిల్లలు చాలా చిన్నవాళ్ళు, సో నా దగ్గర రావడం. నేనేం చేశానంటే అన్న తమ్ముళ్ళకి మ్యాచింగ్గా నంబర్లు పెట్టివ్వడం జరిగింది. తమ్ముడు రాయడు కాబట్టి అన్నే కోర్స్ రాశాడు. సో అడిగాడు అన్న, సరే మా తమ్ముడు చాలా మూర్ఖుడు, ఎవరి మాట వినడు,
సో న్యూమరాలజీ వల్ల మారతాడా ఇంత ఈ పవర్, ఎంత పవర్ ఉంటుందంటే ఎప్పుడైతే వైబ్రేషన్స్ మ్యాచింగ్గా ఉంటాయో కొట్లాటలు రావు. సో ఏదో ఒకటి జరిగి వాళ్ళు కలుసుకోవాలి. థ్రెట్, లైఫ్ థ్రెట్, తమ్ముడు వల్ల అన్నకు థ్రెట్ ఉంది, అది పోవాలి. వాడు డైరెక్ట్గా అందరూ చెప్పడం, సురేష్ తాగినప్పుడు మా అన్నం చంపేస్తాను, అన్ని వేల కోట్లు వాడొకడు ఏం చేసుకో, వాడుకుంటే ఒక కొడుక్కి ఒక కూతురికి, సో నేనంతా పోగొట్టుకున్నాను, నాకు మళ్ళా డబ్బులు కావాలి అంటే ఇతను వ్యసనాలు ఏం ఆపుకోలేదు. సో ఒక మంచి పేరులో మంచి నంబర్ ఉంటే చెడు వ్యసనాలు ఆపుకుంటాం. మన చుట్టూ ఉన్న రాంగ్ పర్సన్స్ దూరం అవుతారు. సో సురేష్ ఇంటెన్షన్స్ రాంగ్, అన్నని ఏమైనా చేయాలని. సో కోర్స్ రాయడం మొదలుపెట్టాడు. రాజశేఖర్కి ఒక చంద్రకాంతమని ఒక గోమేతికం ఇవ్వడం జరిగింది. ఈ మూన్ స్టోన్ ఇది ప్రశాంతంగా పెడుతుంది, గోమేతికం జాతకంలో ఉన్న గండాలు తప్పిస్తుంది, మన శత్రువులు మనకు దూరం చేస్తుంది, మన శత్రువులను మిత్రులుగా మార్చే లక్షణాలు గోమేధికంగా ఉంటాయి. సో కోర్స్ ఆడ మొదలుపెట్టిన వెంటనే సురేష్కి ఒక మేజర్ యాక్సిడెంట్ అయింది, అని కాలు విరిగింది. రాజశేఖర్ వెళ్ళి చూశాడు సురేష్ని. సురేష్ గారు ఉన్న పరిస్థితికి ఆయన బిల్ కూడా కట్టుకోలేడు. హాస్పిటల్ ఆల్మోస్ట్ 10-15 lakhs బిల్ అయ్యేలాగా ఉంది. పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లారు. వాళ్ళ భార్య నగలు అమ్మి పెడదాం అనుకుంటున్నారు. వాళ్ళ అన్న చెప్పాడు, నేను పెట్టుకుంటాను, ఏం పర్లేదు అనేసి. సో మీన్ వైల్ వీళ్ళ బంధువులంతా పోవడము, నువ్వు అన్ననే చంపుతానన్నావు, మీ అన్న వచ్చి నీకు ఈరోజు ప్రాణభిక్ష పెట్టాడు, సో 1 year బెడ్లో ఉండాలి, ఇప్పుడన్నా బుద్ధి మార్చుకొని మంచిగా ఉంటే మీ అన్న నీకు హెల్ప్ చేస్తాడు. సో ఇది అయిన తర్వాత, అతను రికవర్ అయిన తర్వాత అన్న దగ్గరికి వెళ్ళి అన్న కాలు పట్టుకొని, నాకు ఆస్తి ఏం వద్దన్నా, నాకు ఏదన్నా అప్పు డబ్బు అప్పుగా అయ్యి నేను ఏదన్నా వ్యాపారం చేసుకొని తిరిగి ఇచ్చేస్తాను. సో అన్న మళ్ళా హెల్ప్ చేశాడు. చిన్నగా ఈ అబ్బాయి పేరులో ఇచ్చిన కరెక్షన్ కూడా వాడుకోమని చెప్పడము అతను రాయడం ద్వారా ఆ చిన్న బిజినెస్ పెరిగింది. సురేష్ కూడా బాగా డెవలప్ అంటే లెటర్ ఎస్లో ఎప్పుడైతే కరెక్షన్ ఇస్తామో వాళ్ళు మంచి గ్రోత్. సురేష్కి నేను సుగంధి నీలం అని ఒక స్టోన్ ఉంది, అమెథిస్ట్, అది హెల్త్ పర్పస్. ఇంకోటి గోమే క్యాటై, వజ్ర వైడూర్యం అంటాం కదా, పిలికన్ రాయి అనమాట. ఈ 2 stones అతను వేసుకున్నాక 4-5 years అతని బిజినెస్ బాగా పెరిగింది. అన్నతమ్ముళ్ళు బాగా కలిసి ఉన్నారు. ఏ ఫంక్షన్ జరిగినా ఇద్దరు అటెండ్ అవుతారు. సురేష్కి ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఆల్మోస్ట్ ఆయన నెలకు ఒకరోజు సపరేట్గా కూర్చొని లిమిట్గా తాగడం. ఫ్రెండ్స్ ఎవరైతే అతను చెడగొట్టారు అందరం దూరం పెట్టేశాడు. ఈజ్ వెరీ వెరీ హ్యాపీ. సో నాకు ఇప్పుడు ఇదేమంటే ఒక అన్న తమ్ముళ్ళ బంధం చాలా చాలా ఇంపార్టెంట్. సో అతను అన్నతమ్ముళ్ళు నేను చాలాసార్లు చాలా దగ్గర విన్నాను ఇట్లా అనమాట. నా దగ్గర చూడ, మా అన్న చాలా ఫ్రాడ్, నేను చంపాలనుకున్నాను. సో చాలా తప్పది, మనం కష్టపడి పైకి రావాలి. ఈ రక్త సంబంధం కన్నా పవిత్ర బంధం ఏదీ లేదు. సో వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ మోర్ దెన్ 5000 బ్రదర్ అండ్ బ్రదర్స్ విడిపోవడం, కొట్లాడుకోవడం. ఇక్కడ హైదరాబాద్ అమీర్పేట్లో వైట్ హౌస్ బిల్డింగ్ ఉంది, అక్కడ కూడా సేమ్ అన్న తమ్ముళ్ళు. అన్నకు ఆ వాటా వచ్చింది, తమ్ముడు ఆ డబ్బంతా పోగొట్టుకు అన్న మీద ఆ షాపుల దగ్గరికి పోవడం, రెంట్స్ నేనే తీసుకుంటాను, ఈ 10 shops నీకు ఇవ్వను అని కొట్లాడడం. సో నాన్నగారితో కలిసిన తర్వాత నాన్నగారు ఇద్దరు పేర్లు మార్చా కలుసుకున్నారు వాళ్ళు, కొట్లాటలేవు ఏం లేవు. ఇలాంటి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. మన పేర్లో నంబర్ బాగుంటే లైఫ్ అంతా ఆనందంగా ప్రతిరోజు పండగలా ఉంటుందని ఈ బ్రదర్స్ కలుసుకొని ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అనమాట. నాకు చాలా సక్సెస్ స్టోరీస్లో ఇది గుర్తుండిపోయే సక్సెస్ స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చాలామంది అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేయించుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అండ్ 2023 రానే వస్తుంది, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా డెలివరీస్ కూడా ఉన్నాయి అండ్ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. న్యూమరాలజీ ప్రకారం వెళ్తే ఖచ్చితంగా ఏదన్నా హెల్ప్ అవుతుందేమో అనుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నాకే డైరెక్ట్ మెసేజ్లు పెట్టేస్తారంటే వీడియో చూసిన తర్వాత మీకు ఇంకా డైరెక్టే పెట్టేసి ఉంటారు చాలామంది. చాలా అకార్డింగ్ టు ప్రొఫెషనల్ లెవెల్లోకి వెళ్ళాలి అని అంటే అపాయింట్మెంట్కి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది దేనికైనా సరే. సో దాని ప్రకారం అడుగుతున్నాను, మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి, ఎలా? క్లియర్గా చెప్తాను అన్న, చిన్నపిల్లలకి దయచేసి మీరు స్క్రీన్లో ఉన్న ఏ నెంబర్ కన్నా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. వాళ్ళది 100 years లైఫ్ మనం 100 ఏళ్ళు రాసేసుకుందాం, తెల్ల పేపర్లాగా ఉంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఎన్ని అక్షరాల్లో పేరు ఉండాలి, సంఖ్యాబలం ఎలా ఉండాలి, ఇదే నాకు ఇంపార్టెంట్. చాలామంది నేను పేర్లు పెడితే పేరు బాగాలేదని చెప్పాను అనుకోండి 1 year బేబీకి, రేపు ఇంకొక పేరు, ఇంకొక పేరు, ఇంకొక పేరు. ఆ డేట్ ఆఫ్ బర్త్కి మన అన్ని పేర్లు గురించి వాయిస్ ఇవ్వడం వల్ల ఆ బిడ్డకి నెగిటివ్ వైబ్రేషన్ తగులుకుంటాయి. దిస్ ఇస్ ద నేచర్ ఫిల్డ్ విత్ ఎనర్జీ. ఇస్ మన చుట్టూ శక్తి ఉందండి, ఈ శక్తిని ఎవరు చంపలేరు, తయారు చేయలేరు. దిస్ ఇస్ వైబ్రేషన్స్. మన పుట్టుకు ప్రకారం మన పేరుంటే పాజిటివ్ వైబ్రేషన్స్ పైకి తీసుకెళ్ళిపోతుంటాయి. ఏ మన మా ఫ్రెండ్ రా, ఇప్పుడు ఆరేంజ్లో ఉన్నాడు. పేరు బాగాలేకపోతే నెగిటివ్ వైబ్రేషన్స్. చిన్నపిల్లలకి టేక్ డైరెక్ట్ అపాయింట్మెంట్, వాయిస్లు అడగద్దండి.
సో మీరు నాకు నా వాట్సాప్ నెంబర్ ఇచ్చినప్పుడు వాట్సాప్ పెడితే కరెక్షన్ అవసరం అనేది చెప్తాను, ఒక నంబర్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను, ఆ నంబర్లో ప్రొసీజర్ ప్రకారం అపాయింట్మెంట్ తీసుకుని ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజులో నాకు వచ్చిన వాట్సాప్లు అన్నీ నేను కరెక్ట్ చేయాలంటే 3 to 5 years పడుతుందండి. సో దిస్ ఇస్ నాట్ పాసిబుల్. సో ఎవరైతే అపాయింట్మెంట్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే కరెక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇట్ విల్ టేక్ 3 to 5 days మినిమం టు కరెక్ట్ ఎ నేమ్. సో 7 days లోపల మీకు షీట్ వస్తుంది. షీట్ వచ్చిన తర్వాత మా స్టాఫ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్గా. ఆ తర్వాత నేను మీకు ఆ పేర్లు ఎందుకు మార్చాను, ఆ ప్రజెంట్ ఆ పేర్లో ఏ వైబ్రేషన్ ఉంది, ఆ నంబర్ వల్ల మీకు ఏం మంచి జరుగుతుంది, ఏ కలర్ బట్టలు వల్ల, అన్నీ ఆ షీట్లో ఉంటాయి. సో ఏ స్టోన్ వేసుకోవాలి ఇవన్నీ చెప్తాను. సో కొంతమందికి డౌట్ ఉంటుంది మా పేరు బాగుందా లేదా వాళ్ళ కోసం, ఎందుకంటే డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదు, ఓన్లీ ఫోన్ అపాయింట్మెంట్. డైరెక్ట్ ఇస్తే వచ్చే క్లయింట్స్ని ప్రజెంట్ వీ కాంట్ మేనేజ్. సో ఎక్కువ విపరీతంగా వచ్చేస్తే ఒకరు 2 minutes 3 minutes అది నా మనస్సాక్షికి విరుద్ధంగా ఉంటుంది. కరెక్షన్కి హ్యావ్ టు టేక్ మినిమం 2 to 3 hours టైం, 100% ఇవ్వగలం అప్పుడు. సో ఓపిక్గా మార్నింగ్ 6 to 1 వరకు మిడ్ నైట్ వరకు కరెక్షన్స్ చేసుకొని క్లయింట్స్కి ఒక టైం పెట్టుకొని ఓపిక్గా మాట్లాడడం జరుగుతుంది. మీ పేరులో బలం ఎంత, నా పేరులో పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా. కొంతమంది పుట్టుకలో ఉన్న శక్తి వరకు 30-34 బాగుండి సడన్గా పడిపోతుంటారండి. సౌందర్య 33 పడిపోయింది, సిల్క్స్మిత 37కి, సావిత్రి 40 కోమాలకు వెళ్ళిపోయింది. మళ్ళీ అంతవరకు మహారాణిలాగా ఉంది కదా సావిత్రి గారు. అంటే ఒక పేరులో 6 numbers ఉంటాయి, అచ్చులు అల్లులు టోటల్, ఒక్క నంబర్ బాగాలేకుండా కింద లాగిపడేస్తాయి. సో మన పేర్లో అన్ని నంబర్లు మంచిగా పెట్టుకొని రికార్డులో సర్టిఫికెట్ ఎక్కడ మార్చుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇచ్చే ఈ స్పెల్లింగ్ని మెయిన్ డోర్ పెట్టుకొని మీరు కోర్స్ రాసుకుంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు. మీరు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే 2 numbers వాట్సాప్ చేస్తే క్లియర్గా మీ పేరులే ముందు చెప్తాను. సో వాట్సాప్ నంబర్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513. మీరు ఈ నంబర్కి వాట్సాప్ మాత్రమే చేయాలి. కాల్ కావాలంటే నార్మల్ కాల్ చేయండి, వాట్సాప్ కాల్స్ నాట్ పని. ఎందుకంటే వాట్సాప్లో వాయిస్ ఇస్తా కాబట్టి ఆ కాల్స్ చేసేవాడు ఇబ్బంది ఉంటుంది కాబట్టి నార్మల్ కాల్స్ చేయండి. వాట్సాప్ ఓన్లీ వాట్సాప్. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. వాట్సాప్ చేసేటప్పుడు పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే చాలు. దయచేసి మీ సమస్యలు పెట్టకండి, నేను మీకు వాయిస్ ఇస్తాను. మీ లైఫ్ ఇలా ఉంది, మీకు ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం రాబోతుందని నేను చెప్పింది కరెక్ట్ అనుకుంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు నేను రాంగ్ నంబర్ ఉండే వాళ్ళకి ఏ నంబర్ రాంగ్ ఉంది ఆ ఫోటో కూడా పెట్టి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ చాలామంది ఏమంటే ప్రాబ్లమ్స్ అంతా 2-3 pages పెడుతున్నారు, అది ఒకటి అవాయిడ్ చేసుకుంటే చాలు 24 hours రిప్లై వస్తుందండి. వాట్సాప్ పెట్టిన వెంటనే రిప్లై అది మాత్రం అడగద్దండి. బాగలేని వాళ్ళు మీ పేరులో ఎంత తొందరగా మార్పు చేసుకుంటే నేను అంత మంచి వైబ్రేషన్స్ పెట్టిస్తాను. యాజ్ అ బ్రదర్ టు యూ ఆల్, ఆర్ యాజ్ బికాస్ ఐ ఫీల్ యూ ఆల్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టు మీ. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాలు, అండ్ చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు. సో మీరు ఏదున్నా సరే త్రూ వాట్సాప్ కన్సల్టేషన్ అనేది తీసుకోవచ్చు, అపాయింట్మెంట్ త్రూనే ఉంటుంది. అండ్ ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.